ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం చేసే విధంగా సిఐడి అధికారులకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలా వాళ్ళు అనేక రకాల దీని మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు కూడా చాలా ఘాటైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇంకా వీళ్ళు కొన్ని పిటిషన్లు కూడా వేశారు సిఐడిలు అయితే వాళ్ళకు విచారించేదానికి కావాలని కస్టడీకి కావాలని చెప్పి అదే విధంగా బెయిల్ కోసం ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ వేయడం కానీ అదేవిధంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ కింద చూపించాలని చెప్పి వేయడం కానీ ఇవన్నీ కూడా చేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ భగవంతుడు అనేవాడు ఎప్పుడో ఒకసారి స్పందిస్తాడు అన్ని పాపాలకు కూడా జవాబు చెప్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు చంద్రబాబు చాలా అంటే ఆయనకు పతనం తెలియదు ఓటం తెలియదు బాధ తెలియదు అని చెప్పి భయం తెలియదు అని కానీ ఈరోజు అయితే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పతనం అంటే ఏంది భయం అంటే ఏంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలియజేశారు మరి తెలియజేసేదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం ఆలోచిస్తాడంటే అధికారంలోకి రావాలా వచ్చిన తర్వాత నేను చూస్తాను అది ఏది వీళ్ళు మొదటి నుంచి కూడా బెదిరింపు ధోరణితోనే పాదయాత్ర జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరుగుతూ ఉంది అదేవిధంగా చంద్రబాబు సమావేశాలు కూడా బెదిరింపు ద్వారంలోనే జరుగుతూ ఉన్నాయి మరి ఈ బెదిరింపు ద్వారంలో ఈరోజు రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకున్నాడు లోకేష్ గారు మరి ఇంతగా కేసులు ఎక్కువ కేసులు ఉండి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీకు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని కూడా ఓపెన్గా ఆయన చెప్పడం జరిగింది మరి ఇంత నిస్సిగ్గుగా వీళ్ళు రాజకీయాలు చేస్తామంటే ఈరోజు అవినీతితో పట్టుబడిన తర్వాత కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నా అంటే చాలా సిగ్గుసేట్ అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక చంద్రబాబు అంటే ఒక దుర్మార్గపు వ్యవస్థ ఈ వ్యవస్థ పతనమవుతా ఉంది మామూలుగా అయితే మనకు రామలీల మైదానంలో రావణాసురుడిని బొమ్మ పెట్టి ఇక్కడి నుంచి అగ్గితో బాణం వేస్తారు వేస్తే అది పతనమై కూలిపోతుంది ఆ విధంగా ఈరోజు ఈయన వ్యవస్థ కూడా ఈయన దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతూ ఉంది మరి ఈ దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ స్థాపించిన తర్వాత 10 సంవత్సరాలు వారు ప్రజల కోసం పడిన కష్టం కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ 50 నెలల్లో ప్రజల కోసం ఏకబిగిన సేవ చేయడం కానీ మనం చూసాము కరోనా సమయంలో ఏ విధంగా కరోనా కష్టకాలంలో కూడా మన రాష్ట్రంలో పేదలకు ఎవరికి కూడా కరోనా గురించి బాధ తెలియకుండా వైద్య సేవలు కానీ వారికి అన్ని రకాల ప్రభుత్వం మద్దతు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసిన పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఎవరికి దొరకకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుల ద్వారా తను చేసిన తప్పును ఎదిరించే విధంగా చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో అంతా కూడా వారు ఏదో అనుకున్నారు ఇది చాలా పెద్ద ఇది వచ్చేస్తుంది అలజడి వచ్చేస్తుంది రాష్ట్రం అంతా మనం చంద్రబాబు జోలికి పోతే ఆయన ముట్టకూడదు ముట్టితే ఆయన అగ్గి అని చెప్పి అనుకున్నారు ఈరోజు అగ్గి అయిందా లేకపోతే బుగ్గి అయిందా అది మీరే నిర్ణయించాలని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా ఈ కేసుల్లోనే కాదు ఇంకా అనేక కేసులు ఉన్నాయి అనేక వ్యక్తుల మీద ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరినీ కూడా తప్పకుండా చట్టం శిక్షించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను గదే రామ్మోహన్తో మాట్లాడుతున్నాను.